మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంపై దాడిని ఖండిస్తూ ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్కు నగరి తెలుగుదేశం పార్టీ గ్రామ వార్డు కమిటీ నాయకులు తీర్మానాలను పోస్ట్ ద్వారా పంపించారు. ఈ పత్రిక సమావేశం ఎందుకు పెట్టామంటే రాష్ట్రం ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరాచక పాలన దళితులపైన మైనారిటీలపైన మత ప్రచారంలో అన్నిటిపైన వీళ్ళు చేసే దౌర్జన్యాలు తట్టుకోలేక మేము ఈ ప్రెస్ మీటింగ్ పెడుతున్నాము. అదే కాకుండా సెప్టెంబర్ 17వ తేదీ మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన జోగి రమేష్ చేసిన రౌడీయిజాన్ని ఈరోజు మేము ఖండిస్తూ అదేవిధంగా నగరి మండలం అంటే రూరల్ అర్బన్ పంచాయతీలు ఇక్కడ అర్బన్లో 29 వార్డులు అందరూ కూడా మేము ఒక తీర్మానం చేసి పంపిస్తున్నాము. ఈ తీర్మానం ఏంటంటే ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యాన్ని అరికట్టాలనేసి ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఇంటిపైన కొంతమంది రౌడీయిజం చేస్తే ఇక్కడ పోలీసు వ్యవస్థ నిమ్మక నీరెత్తిన విధంగా ఏమి కూడా ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. దీనిపైన రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి కూడా మేము ప్రతి వార్డు నుంచి పంచాయతీ నుంచి కూడా మేము ఉత్తరాలు రాస్తున్నాము. ఆయన ఇంటి మీద, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. వాళ్ళకి ఈ ప్రజాస్వామ్యం ఏంటి అనేది వాళ్ళకి కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీటింగ్ పెడుతున్నాం. కాబట్టి దీన్ని మా తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు సామాన్య ప్రజలు కూడా ఇది ప్రజాస్వామ్య దేశమేనా, ప్రజాస్వామ్యం ఉందా, ఒక ప్రతిపక్ష నాయకుడికే భద్రత లేదు అంటే జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈరోజు భద్రత లేదు అని చెప్తే సామాన్య ప్రజలు మహిళల పైన హింస, దళితుల పైన దాడి, మైనారిటీల పైన రేపులు ఇవి కొనసాగుతూనే ఉంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా మేము రాసి ఉత్తరం ద్వారా పంపిస్తున్నాము. ఇదే ఈరోజు ముఖ్య అంశం. ఈ పత్రికలో ప్రకటన ఇదే ముఖ్య అంశం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.